తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పెరంబుదూరులోని రామానుజ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీ రామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘనస్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలిచ్చిన మద్దతు మర్చిపోలేనన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని, 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు చెప్పారు. చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.